ఆరు అడుగుల బుల్లెట్ తెలంగాణలో ఎప్పుడు కూడా కేసీఆర్ కు అండగా ఉంటూ ఉద్యమ కాలం నుండి ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా ఏ పార్టీ కార్యక్రమం వచ్చినా నేను ఉన్నానని చెప్పి తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నటువంటి రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మాచులు పెద్దలు తన్నీర్ హరీశ్రావు గారికి అలాగే గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడి వేలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తీసుకొచ్చినటువంటి అట్లనే నగరకల్ నియోజకవర్గాన్ని తన సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మరి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మన జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మాచులు గుంటకల్ల జగదీశ్ రెడ్డి గారికి పెద్దలు మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మన నియోజకవర్గ వాసి మిత్రులు బండ నరేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఎంసి కోటిరెడ్డి గారికి అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లా జడిపి చైర్మన్ సందీప్ రెడ్డి గారికి గౌరవనీయులు నాగార్జున సాగర్ శాసన సభ్యులు భగత్ గారికి మిత్రులు ఏపూరి సోమన్న గారికి మన బాలరాజు అలాగే మన గుర్ల కాపర్ల యూనియన్ అధ్యక్షులు బాలరాజు గారికి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న అందరికీ సోమన్నతో సహా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులందరికీ కూడా పార్లమెంట్ సభ్యునిగా సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీ అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎక్కడికి పోయినా చిల్మర్తి లింగయ్య గారు చాలా అదృష్టవంతుడు. నిన్న సాయంత్రం నుంచి ఎందుకో టీవీ వార్తలు చూసినాక సూర్యాపేట మన ఈ యొక్క నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఈ యొక్క నగరకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చిల్లుమర్తి లింగయ్య గారికి 100కి 100% ఇక గెలుస్తాడని చెప్పి అంటున్నారు ఎందుకో నిన్న సాయంత్రం నుంచి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చెప్పాడు లింగయ్య గారు, కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేద్దామన్న ధైర్యం లేని పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ బీజేపీలో ఉంది. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులైతే దోలాడుతుర్రు. ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాడా, టికెట్ రానోడు ఉండని భూతద్దం పెట్టి మనం వదిలిపెట్టినోడు, మనం పనికిరాదని చెప్పినోళ్ళు, మనం టికెట్లు ఇవ్వనోళ్లకు మేము టికెట్లు ఇస్తామని చెప్పి దోలాడుకునే పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. నేను ఒకటే విషయం చెప్తున్నా, నగరకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, చిల్మర్తి లింగయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తాడని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చిల్మర్తి లింగయ్య గారు పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన తర్వాత అందరికీ తలలోని నాలికగా ఉన్నాడు, మీ కుటుంబ సభ్యునిగా ఉన్నాడు, ఎవరి మీద అరాచకం చేయలే, దౌర్జన్యం చేయలే, రౌడీజం చేయలే, బెదిరించలే, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా గుండె మీద చేసుకొని ఉన్నాడంటే అది చిల్మర్తి లింగయ్య వల్ల, కారు గుర్తు వల్ల, గులాబీ జెండా వల్ల, కేసీఆర్ వల్ల, జిల్లా జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం వల్ల అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఇవాళ హరీశ్రావు గారు పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు వచ్చినా ఎక్కడికి పోయినా గులాబీ శ్రేణులు అన్నీ కూడా ఇవాళ హాయిగా ఉన్నాం మేము. ఎవరేటో తేలిపోయింది, చిల్మర్తి లింగయ్య గారికి ఏ అడ్డంకు లేదు, గులాబీ శ్రేణులు అందరం కూడా, తెలంగాణ బాధలు అందరం కూడా మాయమాటలకి నమ్మం, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చిల్మర్తికే భారీ మయాట్ అని చెప్పి అలా హాయిగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ బలహీన వర్గాలకు పెద్దపీట వేసిండు కేసీఆర్ అని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ 200 పింఛన్ 2000 చేసిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేసిండు. ఈ నియోజకవర్గానికి చెందిన ఒక గొర్రెలు కాసుకునేటువంటి కుటుంబానికి చెందిన బడుగుల్లింగ యాదవ్కు నయా పైస ఖర్చు లేకుండా ఎంపీ చేసిన మహానుభావుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే పేద వర్గాలన్నీ కూడా కేసీఆర్ అంటేనే ఉంటాయి. రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ చిల్మర్తి లింగయ్య గెలవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అందుకని హరీశ్రావు గారిని ఇలా పొద్దున్నీ
అనేక కార్యక్రమాల దిప్పుతో మల్ల అభివృద్ధి కార్యక్రమాల గురించి నిధులు అడిగిండు తప్పకుండా హరీష్ రావు గారిని కూడా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వాల్సిందిగా నేను కూడా కోరుతూ ముగిస్తున్నా జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడు పెద్దల గౌరవనీయులు జిల్లా విద్యుత్ శాఖ మాత్రిలు జగదీశన గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను।